నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. రేవంత్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ సుల్తానాబాద్ మండల కేంద్రంలో ఆందోళన చేపట్టారు తెలుగు తమ్ముడు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన రాక్షస పాలన సాగిస్తోందన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. రాజు రహదారిపై సుల్తానాబాద్ లో రాస్తారోకో చేశారు. ఆందోళనకారులను పోలీసులు సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన అవలంబిస్తున్నటువంటి కేసీఆర్, మీకు తెలుసు, ఈరోజు పేపర్ చూసుంటారు, ఒక గంట ముందు వారి ఎమ్మెల్యేలతోని అతనే చెప్పడం జరిగింది. ఏమనంటే ఒక వన్ అవర్లో మీకు ఒక హార్డ్ న్యూస్ దొరుకుతాయని, అదే పద్ధతిలో కావాలని మాట్లాడిచ్చి ఆ స్టీఫెన్తోని కావాలని నేను మీకు ఓటేస్తాను, ప్రలోభ పెట్టించి కావాలని ఈ విధంగా చేసి ఏసీబీ గారితో ట్రాప్ చేయించిన ఘనత ఇలా కేసీఆర్కే దక్కుతుంది. ఇటువంటి చేష్టలు మానుకోవాలి. ఈరోజు ఐదుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి తీసుకున్న ఘనత కేసీఆర్ కాదా అని ఈరోజు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం శాసనసభ్యులను ఐదుగురిని, ఒకరిని మంత్రి పదవిని, ఈ ఒక కృష్ణారెడ్డిని కాలేజీలను నేను మూసివేస్తాననే బ్లాక్ మెయిలింగ్తో ఇలా కృష్ణారావును నిన్ననే పిలిపించి మాట్లాడి అతనికి ఎన్నో ఆశలు చూపించి పార్టీలో చేసుకున్న ఘనత కేసీఆర్ది. అతని ఆలోచన విధానాలు వేరు. ప్రజాస్వామ్యంలో ఇవాళ ఓట్లు జరిగితే తెలుగుదేశానికి 20 మంది శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళని ఐదుగురికి ఉన్న ఘనత ఈరోజు అతనికే ఉన్నది. ఈరోజు స్వచ్ఛమైన ఎలక్షన్స్ అనేవి జరిగితే స్పీకర్ గారు కూడా కరెక్ట్ ఓటింగ్లో పాల్గొన్న వ్యక్తులను నిరంకుశంగా ఎవరైతే విప్పు జారీ చేస్తారో ఆ విప్పుకు అనుకూలంగా ఓటేయని ప్రతి సభ్యుని సస్పెండ్ చేయాల్సిన బాధ్యత స్పీకర్ గారికి ఉన్నది. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారికి ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ ధర్నా ఇప్పటితో ఆగది. ఇంకా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రజల వద్దకు ఈ ధర్నాను తీసుకెళ్లి ప్రజలను చేతనవంతులు చేసి రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని అనగా కిందికి భూమి లోపలికి దొక్కే ప్రయత్నం చేస్తామని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రాంత ఒక నినాదాన్ని అడ్డుపెట్టుకొని కేసీఆర్ అక్రమ మార్గంలో ముఖ్యమంత్రి అయి తెలంగాణ వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని తానే ముఖ్యమంత్రి అయి అసెంబ్లీలో చిచ్చర పెట్టుకుని రేవంత్ రెడ్డి ఆయనే చేస్తున్న అన్యాయాలు అక్రమాలను ఏలెత్తి చూపి తెలంగాణలో అసెంబ్లీలో నిలదీస్తున్న రేవంత్ రెడ్డి ఎలాగైనా ఒత్తిడి చేయాలనే ఉద్దేశంతో ఎందరో తెలుగుదేశములను కొన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి కూడా ఇబ్బంది పెడాలనే ఒక పథకం వేసి ఈరోజు ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేసి తన అధికారాన్ని చాటుకుంటున్నాడు. ఎలగిరి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు టీడీపీ నేతలు. బస్టాండ్ సమీపంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కేసీఆర్ కావాలనే మధ్య పెట్టుకుంటూ డబ్బుల సంచులు ఇచ్చుకుంటూ మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఇప్పటికే 5 ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది. దానికి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కేసీఆర్కి బలం లేకున్నా కానీ 3 ఎమ్మెల్సీ సీట్లకే బలం ఉన్నా కానీ 5 ఎమ్మెల్యే సీట్లకు పెట్టి ప్రజాస్వామ్యాన్ని పాత్రేయడం జరుగుతుంది. ఇదే విధంగా కేసీఆర్ నియంత్రణతో పోగొట్టకపోతే రాబో కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పది. రేవంత్ రెడ్డిని పట్టుకుని ఒక టీఆర్ఎస్ పార్టీ కుట్ర నిన్ననే కేసీఆర్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలతో చెప్పడం జరిగింది. ఏమని చెప్పినా ఒక గంట తర్వాత మీరు సెన్సేషన్ న్యూస్ వింటారు, ఒక గంట వరకు మీరు ఓకపోవడం చెప్పడం జరిగింది. గంట కాకముందే ఈ న్యూస్ రావడం కూడా జరిగింది. అంటే వాళ్ళు కావాలనే కుట్ర పని రేవంత్ రెడ్డి మీద వాళ్ళ డబ్బులు పెట్టి వాళ్ళే పట్టేయడం జరిగింది. మొన్న మాధవ కృష్ణారావు గారిని మరి వాళ్ళు డబ్బులు ఎంత ఇచ్చి కొనుక్కున్నారు అనేది వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత. ఒక రేవంత్ రెడ్డి
పార్టీలో తెలంగాణలో రేవంత్ రెడ్డి అని అనిసివేస్తే తెలుగుదేశం పార్టీ ఉండదనే ఆలోచనతోనే కేసీఆర్ చేస్తుండు తప్ప ఇంకో ఆలోచన లేదు. ఇట్లాంటి ఎన్ని చేసినా కూడా రేవంత్ రెడ్డి వెనుకకు రాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం నాయకులం వెనుకకు రాము. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అంబరాన్ అంటే విధంగా సంబరాలు జరుపుకోవాలన్నారు ఏపీపీ పారుపల్లి రాజేశ్వరి. మండల పార్టీ అధ్యక్షుడు బాలాజీరావు సుల్తానాబాద్ మండలంలో 23 గ్రామ పంచాయతీలో వారం రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని తెలంగాణ వాసులందరూ ఘనంగా జరుపుకోవాలన్నారు. వారోత్సవాలు జరపడం జరుగుతుంది. రేపు ఉదయం 9 గంటలకు మండల పరిషత్ ఆఫీస్ లోపల జాతీయ పతాకం ఎగురవేయడం జరుగుతుంది. మండల పరిషత్తే కాకుండా 23 గ్రామాల లోపల ఉన్న గ్రామ పంచాయతీ లోపల ఉన్న అందరూ కూడా ఈ యొక్క జాతీయ పతాకాన్ని ఎగురవేయాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ తెలంగాణ యొక్క ఆవిష్యత గురించి గ్రామం లోపల జరిగిన అభివృద్ధి గురించి కూడా అందరూ కూడా దీనిపైన చర్చించి సమావేశం చేసి సమావేశం లోపల ప్రజలందరికీ తెలియపరిచిన ఆవిష్యత ఎంతైనా ఉన్నది. సాయంత్రం వేళల తప్పనిసరిగా కొవ్వొత్తులతో పెద్ద ఎత్తున ర్యాలీ చేయాలి. అమరులకు మనం నివాళులు అర్పించాలి. మళ్ళీ 3వ తారీఖు రోజు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులతో సాయంత్రం చేయడం జరుగుతుంది. మరియు 4వ తారీఖు ఆటల పోటీలు జరుగుతాయి. మహిళలకు చెంచా పరుగు, కుర్చీ పరుగు, కబడ్డీ లాంటి యొక్క మనకు తెలంగాణ సాంస్కృతికి ఉట్టిపడే యొక్క కార్యక్రమాలు క్రీడలు జరపబడతాయి సాయంత్రం. ఇది కూడా 5 గంటలకు. 5వ తారీఖు ముగ్గుల పోటీలు చేయడం జరుగుతుంది. 6వ తారీఖు బతుకమ్మ పెద్ద ఎత్తున ర్యాలీతోని అందరూ కూడా బోనాలు, బతుకమ్మలు, మన సంస్కృతికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా పాటలు, చిత్ర లేఖనం సాయంత్రం 5 గంటల తర్వాత ఇవి కూడా చేయడం జరుగుతుంది. 7వ తారీఖు రోజు సామూహిక భోజనాలు ప్రతి గ్రామం లోపల కూడా అందరూ ఒకే చోట చేరి మన యొక్క వన భోజనం లాగా ఈ యొక్క తెలంగాణ సాంస్కృతికి ఉట్టిపడే విధంగా ఈ తెలంగాణ సంబరాలు జరిపే విధంగా అందరూ కూడా సామూహిక భోజనాలు తిని ఏర్పాటు చేయాలి. గౌరవ సర్పంచులకు, ఎంపీటీసీలకు, కుల సంఘాలకు, కుల నాయకులకు, గ్రామం లోపల ఉన్న అందరి కూడా పేరు పేరున అందరూ కూడా దీన్ని పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని సంబరాలను కనీ విరిగని వినిగని రీతి లోపల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల పట్ల పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంతో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి గ్రామాన మరి అక్కడ ఉన్నటువంటి గ్రామశాఖ అధ్యక్షులు అదేవిధంగా పార్టీ నాయకులు అందరూ కూడా మరి జాతీయ జెండాతో పాటు తెలంగాణ రాష్ట్రంతి పార్టీ జెండాను కూడా ఉదయం 9 గంటల వరకు మరి ఆవేశించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ అన్ని వర్గాలు అన్ని ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రధాత ఏఐసిసి అధ్యక్షురాలకి కృతజ్ఞత సభను ఈ నెల 2న జరపనున్నట్లు జెడ్పీటీసీ ఉట్లరామ, సర్పంచ్ అనయ్యగౌడ్, కాంగ్రెస్ నేత వరప్రసాద్ తెలిపారు. సుల్తానాబాద్ నెహ్రూ విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు సోనియా కృతజ్ఞత సభకు అందరూ హాజరు కావాలన్నారు. తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి మన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్ బాబు గారు, డాక్టర్ వివేకానంద గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, అనేక మంది కాంగ్రెస్ శ్రేణులు ఒక వ్యూహాత్మకంగా తెలంగాణ సాధించడానికి మరి అధిష్టానాన్ని ఒప్పించి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల మానిఫెస్టోను కట్టుబడి తెలంగాణ ఇచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత అభివందనం తెలియజేస్తున్నా. రేపు జరిగేటువంటి తెలంగాణ ఆవిర్భావం ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో పోరాటాల ద్వారా తెలంగాణ సోనియా గాంధీ ఆధ్వర్యంలో మరి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో పార్లమెంట్లో బిల్లు పెట్టి ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్న సోనియా గాంధీ గారికి మనం అందరం కూడా రుణపడి వారికి కృతజ్ఞత అభివందనం తెలుపవలసినటువంటి అవసరం ఉంది.
कांग्रेस पार्टी अध्यक्षरालु जातीय अध्यक्षरालु श्रीमती सोनिया गांधी गारु इच्चिना माटकु कट्टुबडि सीमांध्रुलु एन्नि इब्बंदुलु पेट्टिना एन्नि विधालुगा अवमानिंचिना ఎంత నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా కేవలం ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ తెలంగాణను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ విషయంలో మనం ఏదైతే 60 సంవత్సరాలు దేని కొరకైతే పోరాడినామో ఈరోజు అది సాధించుకున్నామో అదే తెలంగాణలో ఈరోజు మనం స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం అంటే అది కేవలం సోనియా గాంధీ గారి పుణ్యం. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఆమె రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆమెకు కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు సోనియా గాంధీ గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ఉంది. కాబట్టి మనం తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. కాబట్టి సోనియా గాంధీ గారి రుణం మనమందరం కూడా తీర్చుకోవాల్సిన అవసరం మనందరికీ ఎంతో ఉంది. అందుకని రేపు అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఉదయం 10 గంటలకు నెహ్రూ గారి స్టాచ్యూ దగ్గరికి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాళసరాంపూర్ మండలంలోని అనేక గ్రామాల్లో ఘనంగా జరుపుకోవాలన్నారు ఎంపీ గోపగారి సారయ్య. మండలంలోని అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. పురస్కరించుకొని రేపు 2వ తేదీ నుంచి 7వ తారీఖు వరకు కాళసీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకునేటువంటి కార్యక్రమాలలో ఈరోజు అధికారులు కానీ తర్వాత సర్పంచులు ఎంపీటీసీలు అందరితోటి కూడా ఒక సమావేశం ఏర్పరచుకొని రేపు జరగబోయేటువంటి ఈ వారం రోజుల కార్యక్రమంలో ప్రతిరోజు ఒక కార్యక్రమం ఉండే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. తెలంగాణ సంబరాలనేటి అంబరాన్ని అంటే విధంగా ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమానికి రూపుదిద్దుకోవాలనే ఉద్దేశంతో గౌరవ సర్పంచులను కానీ ఎంపీటీసీలను కానీ అధికారులందరినీ కూడా కోరడం జరుగుతుంది. మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి 2వ తారీఖు నాడు జెండా ఎగరవేసేటువంటి కార్యక్రమం మొదలుకొని రాత్రి వరకు కూడా బాణసంచా కార్యక్రమం, తర్వాత 3వ తారీఖు నాడు కళాకారులతోటి ఒక ప్రోగ్రాము కొవ్వొత్తుల కార్యక్రమం, అంతేకాకుండా 4వ తారీఖు నాడు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతి గ్రామంలో కూడా రక్తదాన శిబిరాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కటి రూపకల్పన చేయడం జరిగింది. అంతేకాకుండా 5వ తారీఖు నాడు గ్రామాలలో ముగ్గుల పోటీలు ఇది ఇందిరాక్రాంతి మతం ఏపీఎం ద్వారా కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి ఇది సాక్షర భారతి మండల్ కోఆర్డినేటరు తర్వాత గ్రామాలలో కూడా వీసీఓలు అందరూ కూడా కష్టపడి ఒక ముక్కుల పోటీల్లో పాల్గొనే విధంగా చూడాలనే ఉద్దేశంతో అదొక కార్యక్రమం. తర్వాత మండల స్థాయిలో 6వ తారీఖు నాడు ఈ ముగ్గుల పోటీలు గ్రామాలలో ఏదైతే పార్టిసిపేట్ అయ్యి 1వ 2వ వచ్చారో వారు తర్వాత వ్యాసరచన కానీ నృత్యాలలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా 6వ తారీఖు నాడు మండల కేంద్రంలో 1వ 2వ ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ఎంపిక చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం. తర్వాత 7వ తారీఖు నాడైతే సాధ్యమైనంత వరకు అందరూ కూడా అన్ని గ్రామాలలో ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనుకుంటూ శ్రీరాంపూర్ హెడ్ క్వార్టర్లో అయితే కళాకారుల చోటి ఈ ప్రదర్శన, తర్వాత అంతేకాకుండా సామూహిక భోజనము, తెలంగాణ వంటలు రుచుల యొక్క కార్యక్రమం కూడా శ్రీరాంపూర్ హెడ్ క్వార్టర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనే ఉద్దేశం. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు ఏపీ గట్టు రమాదేవి. ఓదల మండల పరిషత్ కార్యాలయంలో సాక్షర భారత్ ఆధ్వర్యంలో విలేజ్ వీసీఓలకు బుక్స్ ను పంపిణీ చేశారు ఎంపీపీ. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సత్తయ్య, ఎంసీఓ నిరంజన్ రెడ్డి, మండలంలోని వీసీఓలు పాల్గొన్నారు.
నేర్పించగలిగితే బాగుంటుంది. అలాగే మీరు అసలు వాళ్ళ సంతకాలు నేర్చుకోవడానికి రాలేకపోతే ఈజీఎస్ వారు వాళ్ళు ఫెయిల్ చేసినట్టు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మీరు వాళ్ళ పనిని ఆపేయండి అని చెప్పండి. అలాగే రేషన్ దుకాణంకి వెళ్ళి రేషన్ దుకాణం కాడ కూడా అసలు వాళ్ళకి రేషన్ ఆపేయాలని వాళ్ళకు డీలర్ కూడా చెప్పేయండి. మేము కూడా చెప్పే వరకు ముందు ఉంచుతాం. అలాగే మీరు కూడా ఇట్లా చేస్తే వాళ్ళు పేరు నేర్పిస్తుంటారు, అలాగే ఒక పేపర్ కూడా చదివే పరిస్థితి ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఇది వినియోగించి వాళ్ళందరికీ గుర్తింపు తెచ్చుకుంటారు. మీ సాక్షర భారతి బీసీఓలను అనేది గుర్తింపు రావాలనేది మీకు శ్రమగా భావించి మీరందరూ కూడా గుర్తింపు తెచ్చుకోవాలనేది కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి అరెస్టు నిరసిస్తూ వదరా మండలం కోల్లూరు కొత్తపల్లి కనకర్తి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ధర్నా రాస్తారో చేసి నిరసన తెలిపారు. బేషరతుగా రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు తెలుగు తమ్ముళ్లు. సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. రేవంత్ రెడ్డిని అక్రమంగా దారుణంగా అరెస్టు చేయడం ఏమైనా సరిగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి చర్యకు పాల్పడినట్లయితే మరి ప్రజా ఆగ్రహానికి గురిగాక తప్పదు. మొన్న జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఈరోజు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మా నాయకుడు ఓటు అడగడానికి పోయినందుకు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సంబంధిత ఏసీపీ నాయకులతో ముందే మా పక్క ప్రణాళికతో ముందు ప్లాన్తో వ్యవహారం చేసుకొని అక్కడ వాళ్ళను అనవసరంగా ఇరిగేయడం హేమాచర్యం అని భావిస్తా ఉన్నాం. ఉపనేత రేవంత్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టినందుకు నిరసనగా గోదల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పుత్తపల్లి గ్రామంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అక్రమంగా అరెస్టు చేసిన రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, మీరు గతంలో వివిధ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మీరే కొనుగోలు చేసి నాంది పలికిరు, ఫస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, మీ అరెస్ట్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలి, మీరే ఈ ప్రోత్సాహానికి అంటే వివిధ పార్టీల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మీరే ప్రలోభాలకు అది చేసుకుంటూ మీరు కొనుక్కుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కలసరాపూర్ మండలం గంగారం గ్రామంలో గ్రామ దేవత పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆదివారం రాత్రి జరిగాయి. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని డబ్బు చప్పులతో శివసత్తుల పూనకాలతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి అరెస్టు నిరసిస్తూ కాలసరాపూర్ మండల కేంద్రంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు తెలుగు తమ్ముళ్లు. సుమారు అరగంట సేపు ఆందోళన చేశారు, రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బంగారు తిరుపతి రెడ్డి, రమేష్ సంపత్, రామచంద్రం 50 మంది టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి వెంటనే
రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఒక హేయమైన చర్యగా భావిస్తున్నాం ఎందుకంటే ఒక నైపుణ్యం గల వ్యక్తి రాజకీయంగా ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తిని ఓర్వలేక ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అతను అణగదొక్కే ప్రయత్నంలో ఒక రాజకీయ కుట్రలో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది మరి ఈ అరెస్ట్ను మేము తీవ్రంగా నిరసిస్తూ తెలుగు యువత పక్షాన మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం స్టీఫెన్సన్ అనే ఒక ఎమ్మెల్యే ఇంటి దగ్గర జరిగినటువంటి సిబిఐ చర్య కానీ అదేవిధంగా ప్రభుత్వ చర్య కానీ ఆ చర్యను హేమమైన చర్యగా మేము ఖండిస్తూ అదేవిధంగా ఈరోజు తెలంగాణలో ముద్దుబిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డిని ఆయన ఎదుగుదలను చూడలేక ఓర్వలేక ఇప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ గారు ఈ యొక్క చర్యను తీసుకోవడం ఇది మంచిది కాదు ఎందుకంటే ఈరోజు ప్రజలల్లా మీరు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మీకు మెజార్టీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మన తెలంగాణ మనకు కావాలనే ఒక ఆలోచనతో తప్ప ఏదో తెలుగుదేశాన్ని మట్టు పెట్టాలనో లేకుంటే కాంగ్రెస్ను మట్టు పెట్టాలనో కాదు మీకు ఇచ్చింది తెలంగాణను బంగారు తెలంగాణగా చూసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు కానీ మీరు చేసేది ఈరోజు మీరు ప్రభుత్వం బలమైన ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఇవాళ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళను టీడీపీలను ఒక గొర్రను మేకలను కాదు అంగట్లా కొన్నట్టుగా కొనుక్కుంటా ఉన్నారు మీకు అవసరం లేదు ఈ యొక్క తెలుగుదేశం శ్రీరాంపూర్ మండలం పక్షాన మీకు చెప్పేది ఒకటే ఈరోజు మీరు ప్రజలను ప్రజల బాబోవులను చూసుకుంటూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరునికి ఏనైనా తిరిగే అర్హత ఉన్నది ఈరోజు మీరు చేసిన ఒక ఇటువంటి ఈ చర్యను మేము మీరు చేసే ఈ దుండగుల చర్యగా మేము దీన్ని పరిమాణిస్తూ ఉన్నాం. ఇవి మరో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.